ఉగాది అంటే చిన్నగా వరి కోతలు శురువైతనే ఉంటాయి. ఓ నెల రోజులు జోరు ఉంటది. ఈ తాపకు జనంత ఆలస్యంగా నాట్లేసిండ్రు కాబట్టి ఎక్కువ టైమే పట్టొచ్చు. కానీ గా వరి ఎవలు కొంటారో తెలవకుండా ఉన్నది రైతులకు. ఐకేపీ సెంటర్లు పెట్టమన్నారు మనోళ్ళు. గింజ సుతా కొనమన్నారు. బయట బ్రోకర్లకు మిల్లర్లకు అమ్మితే ఆడికి పావుసేరు అడుగుతారు. అయితే మన సీఎం సార్ మళ్ళా వరి కొట్లాట ఎత్తుకుంటే కాకుంటే ఐకేపీ సెంటర్లు పెట్టేది లేదైతే చెప్తలేడు. అంత సెంట్రల్ మీదకే ఎత్తుతుండు. మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్మన్లు ఇట్లా ముఖ్యమైన లీడర్లతోటి గులాబీ భవన్లో పొంటెల కమానం మీటింగ్ పెట్టిండు సీఎం సారు. వరి కోట్లాట మీద తగ్గేదేలే జంగు లేపాలని డిసైడ్ చేసిండ్రు. రేపు మంత్రులు ఎంపీలు ఢిల్లీకి పోయి సెంటర్ మంత్రులను కలుస్తారట. వేస్తారం శుక్రవారం తెలంగాణ అంతటా ర్యాలీలు ధర్నాలు నిరసనలు చేస్తారట గులాబీ పార్టీ వాళ్ళు. అయితే ఇన్ని రోజులు రా రైస్ బాయిల్ రైస్ అని లొల్లి నడిచింది కదా, ఇప్పుడు కొత్త పంజాబ్ లో వడ్లు కొను మా కూడా వడ్లు కొని డబ్బులు ఇకంతే. ఆ బియ్యం కథ దయ్యం కథ మాకెందుకండి? దాన్ని రా రైస్ చేసుకుంటారు, బాయిల్డ్ రైస్ చేసుకుంటారు, బాగుతం చేసుకుంటారు, ఇంకేం చేసుకుంటారు మీరు చేసుకోండి, మీ చాయిస్. మేమేది మిల్లింగ్ చేసుకోవాలన్న కథ మీరే మిల్లింగ్ చేసుకోండి. పంజాబ్లు ఎట్లా కొంటారో మన తాను కూడా అట్లనే కొనాలని డిమాండ్ చేసిండు. అయితే ఒక పంట వరి ఒక పంట గోధుమ పండిస్తారు కాబట్టి బయలు రైస్ కథే ఉండదు. మరి యాసంగిలో ఒరేస్తే ఉరి అన్నారు, కొనుగోలు సెంటర్ పెట్టమన్నారు కదా సార్ అని అడిగితే రైతులను పంట తగ్గించే కోసం చెప్తాం కదా, పంట తగ్గించినాం కదా 20 లక్షల ఎకరాలు. యూ డిస్కరేజ్డ్, 20 లక్ష ఎకర్స్ తగ్గింది, ఈ మాత్రం వచ్చింది కాబట్టి కొనమంటున్నాం. గా మాటలు చెప్పి పంటలు పండించుడు తగ్గించినా కాబట్టి ఉన్నాయి కొనురు అని చెప్తుండ అన్నట్టు. ముచ్చట వరి కొట్లాట అయితే పనుల పని దేశ రాజకీయాలు మొత్తం చెప్పుకొచ్చిండు సార్. ఢిల్లీకి పోయేది పోయేదేనట. అద్భుతమైనటువంటి పద్ధతిలో కొత్త జాతీయ పార్టీ రావచ్చు కదా, రావుడుగా. ఏమన్నా టీకదారులు ఉన్నారా? నేను వేదిక పెడతానా, ఫ్రంట్ పెడతానా, పార్టీ పెడతానా, నాకే సరిగ్గా తెలియదు. ఇప్పటికి 2024లో సంపూర్ణ క్రాంతి వైపు భారతదేశం రాస్తా చేసుకుంటా. ఓ భాజపాతో పీకే సలహాలు తీసుకుంటున్నా, పుకర్లనే పని చేస్తున్నాడు, నాకు మంచి దోస్తు అనుకొచ్చిండు. ఎస్ ప్రశాంత్ కిషోర్ మాతో కలిసి పనిచేస్తున్నాడు, తప్పేందండి? చేయకూడదా? ప్రశాంత్ కిషోర్ దగ్గర ఓ ఆర్ట్ ఉంది, ఆయన డీప్ గా సర్వే చేసి చెప్తాడు, పీపుల్స్ పల్స్ పట్టుకుంటాడు. అంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరితో డబ్బులు తీసుకోలే. దేశ రాజకీయాల మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయించడానికి కేసీఆర్ ప్రబల నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ నేనే పిలిచినా నేనే ఇన్వైట్ చేసినా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం, ఎందుకు బాంబు వేడేటా పడుతున్నారండి? ఈ తాపక్ ముందస్తుకు పోయే ముచ్చటే లేదు, ఇప్పుడే ఎలక్షన్లు పెట్టినా ఎన్ని సీట్లు గెలిచేది చెప్పిండు సీఎం సారు. 600 అయినా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రశ్న లేదని మొన్ననే చెప్పిన నేను. ఈసారి మేము 95 నుంచి 105 మధ్య ఉంటది మా సీట్ల సంఖ్య. ఈ నడమ 30 నియోజకవర్గాలలో సీక్రెట్ సర్వే చేపిస్తానట. 29 మేము గెలుస్తున్నట్టు 0.3% తోని ఒక సీట్ పోతున్నట్టు వచ్చింది. 30 ఇట్లో ఒక సీట్ పోతే 120 ఇట్లో 4 పోతాయని అర్థం. మరి మీరు ఢిల్లీకి పోతే ఈడెట్లా సార్ అని అడిగితే అది ఎట్లా సమయం నిర్ణయిస్తుంది కదా, కేసీఆర్ ఎక్కడ అవసరం పడితే అక్కడ పోతాడు కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది గ్యారంటీ. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి కానీ కొలువులేసుడు అయితే ఆలస్యం అయ్యేటట్టున్నది పక్క. టైం పడుతుందా బాబు, గట్టిస్తారా? ఎక్కడ తట్టించి కోర్టు కేసు పెడతారా? 80,000 ఉద్యోగాలు నింపుతామన్నా నింపి తీరుతాం గ్యారంటీగా, డోంట్ బి హేస్టీ. హౌ సారు చిన్న జిఆర్ సార్ తోటి దూరం దూరం ఉంటురట, నిజమేనా అని ఓ ఇలేకర్ అనే ఇలా పెట్టిండు. జ్ఞాపకం నీకేమని చెప్పిండ్రా, నీకేమని చెప్పి నాకు అర్థం కాదు విచిత్రంగా. లేని గ్యాప్ నువ్వెట్లా మాట్లాడదు, ఊహించుకొని నువ్వు గ్యాస్ పెట్టుకొని నన్ను అడిగి నేనేం చెప్పాలి? చాలా హంబల్ అండి, సారీ, ఐ డోంట్ ఆన్సర్ దిస్ సిల్లీ క్వశ్చన్. గా స్వామి సమ్మక్క సారకలు దేవతలు కాదన్నాడు, అట్లా మాట్లాడొచ్చునా అని అడిగితే నేనేమంటున్నా, జిఎల్ స్వామి అడిగాను కొంత నన్ను ఎట్లాడతావా? యూ డోంట్ ఆస్క్ మీ ప్లీజ్. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా మస్తు ఆడుతున్నది, బీజేపీ వాళ్ళు మస్తు మాట్లాడుతున్నారు కదా. అయితే కాశ్మీర్ ఫైల్స్ ఏంటండి నాకు అర్థం కాదు, ఇది దిక్కుమాలిన వ్యవహారం. ఎవరికి కావాలని కాశ్మీర్ ఫైల్స్? దాకా వచ్చేది సర్చ్ ఢిల్లీగా కాశ్మీర్ పండిట్లే చెప్తున్నారు. మాకు జరిగినటువంటి దీన్ని ఓట్ల రూపంలో సొమ్ము చేసుకునే ఒక దుర్మార్గమైన ప్రక్రియ ఈ ప్రచారం. బీజేపీ పాలిత రాష్ట్రాలలో సెలవులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తులను కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడమని చెప్తున్నారు. ఇట్స్ ఆల్ పొలిటికల్ డ్రామా ప్లేడ్ బై బీజేపీ ఫర్ 24 ఎలక్షన్స్. ఉత్తరప్రదేశ్ లెక్కనే తెలంగాణలో కూడా బుల్డోజర్లు దింపుతారట అని ఒకళ్ళు అడిగినందుకు ఏం చేస్తాయట, ఏమన్నా పని దొరికితే వేసుకొని బట్టారు పాపం ఏం. ఇగో గివి ఇయాల్టి టీఆర్ఎస్ మీటింగ్ లో ముఖ్యమైన ముచ్చట్లు.